ఇప్పుడు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ రవీందర్ సింగ్ గారు మన ముందున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైంది, ఎంపికైన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు? అందులో కొన్ని సంచలన కార్యక్రమాలు కూడా చేపట్టారు అంటే ఇప్పుడు తెలుసుకుందాం మనం. చూడు రవీంద్ర సింగ్ గారు చెప్పండి, మీరు మేయర్ అయిన తర్వాత కేవలం డెవలప్మెంటే కాకుండా కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు శ్రీకారం చూస్తున్నారు. ఆ మధ్యలో 1 రూపాయికి నల్లా కనెక్షన్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 1 రూపాయికి అంత్యక్రియలు పేదవాళ్ళకి అని ఈ కార్యక్రమాన్ని ప్రకటించి ఒక చర్చల్లో ఎత్తాయి. ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఏం చేయాలనుకున్నారు దాని ద్వారా? ప్రధానంగా పేదవాని ప్రతి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులో ఒక లక్ష్యంతో ప్రతి ఇంటికి నల్ల అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి నల్ల అనే స్తోమత రావాలంటే 1 రూపాయికి నల్ల ఇస్తే ప్రతి ఇంటికి నల్ల వస్తుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 17 ఫిబ్రవరి నాడు కరీంనగర్ కార్పొరేషన్లో 1 రూపాయికే నల్ల ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. ఆ 1 రూపాయికే నల్ల కార్యక్రమం ద్వారా ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, వారందరూ కూడా ఈ స్కీమ్ను ఆదరించి రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ వాళ్లకు 1 రూపాయికి నల్ల అనే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా 1 రూపాయికి నల్ల ఇవ్వడం జరిగింది. ప్రధాన కారణం అంటే పేదోని ఇంట్లో పేదోళ్ళు వచ్చి రోడ్డు మీద నింపుకోవడం, నీళ్ళు లేడీస్ బిందెలు పట్టుకొని రోడ్డు మీద ఉన్న పబ్లిక్ ట్యాప్ పిఎస్పి మన పబ్లిక్ ట్యాప్ మీదకి వచ్చి నింపుకోవడం అనేది చాలా సందర్భాలు చూసినాక బాధ అనిపించిన. కానీ ఎవరైతే ధనవంతుల ఇంట్లోనే నల్లలు కాదు, మధ్యతరగతి ఇంట్లో కాదు, పేదల ఇంట్లో కూడా నల్ల ఉండాలనే కార్యక్రమంతో ఓ ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమృతం చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. దాంతోపాటు మధ్యలో కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఉదాహరణకు పేద విద్యార్థులు పరిస్థితి ఎట్లుందంటే తల్లిదండ్రులు పిల్లలను మొదటగా బడికి పంపుతుండ్రు, చదవడానికంటే ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే మధ్యాహ్న భోజ పథకంలో సన్నబియ్యం ఇస్తుండ్రు, కడుపు నుండి అన్నం పెడుతుండ్రు, ఇంత గుడ్డిత్తుండని ఇంట్లో ఉంటే కొడుకు బిడ్డ అన్నం తినరని అన్నాని కోసం అన్న బడికి పంపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకంగా ఈ మంచి ఫుడ్ పెట్టడం ద్వారా వాళ్ళు రోజు బడికొస్తున్నారు. బడికొచ్చినాక అన్నం వచ్చే వరకు చదువుకున్న తర్వాత ప్రధానంగా ప్రధాన ఉపాధ్యాయులకు కానీ వాళ్ళ టీచర్లకు కానీ ఒక లక్ష్యం ఉంటుంది ఏంటంటే 10th ఒక మంచి రిజల్ట్ రావాలి. 10th క్లాస్లో ఒక మంచి రిజల్ట్ వస్తే వాళ్ళ స్కూల్కు పేరు ఉంటుంది. మరి అది రావాలంటే ఆ పిల్లానికి ఆ రకంగానే చదివిపోయాలి కాబట్టి 12 గంటలుగా జరిగిన మధ్యాహ్న భోజన పథకం 4 అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకొక 3 గంటలు అదనంగా చదివిపోయాలంటే కడుపులో ఏం లేకపోతే పిల్లలు చదవరు కాబట్టి సాయంకాలం స్నాక్స్ తీసుకున్నాం. దానికి పేరు నామకరణం ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తీసుకున్న కార్యక్రమం సరస్వతి ప్రసాద్. దాని గౌరవ మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, గౌరవ మంత్రివర్యులు అప్పుడు ఉన్నప్పుడు రీట్ రాజేంద్ర గారు, వీరందరి చాలా గొప్పగా నాకు సహకరించారు. మన ముఖ్యంగా సరస్వతి ప్రసాదం అనేది నా సొంత పరిస్థితితో పెట్టినా, ఓకే నా సొంత పరిస్థితితో పెట్టినాక దాన్ని ఏం చేసినామంటే రాబోయే రోజుల్లో నేను దిగిపోయినాక కూడా ఈ కార్యక్రమం ఉండాలి అనే ఆలోచనతో ఈ సంవత్సరం మున్సిపల్ పరంగా సరస్వతి ప్రసాదం పేరును ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ కానివ్వండి, వాళ్ళకు ఇంకే రకమైన సదుపాయాలు ఉన్నా కానీ ఇచ్చినాం. ఇంకొకటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో తప్పనిసరిగా టాయిలెట్స్ కట్టించినా, తప్పనిసరిగా వాటర్ ట్యాప్ పెట్టినా, ఇంతకుముందు లేకుండే నేను వచ్చినాకనే ప్రతి ప్రభుత్వ పాఠశాల ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇది మున్సిపాలిటీ కేవలం మోర్లు తీయడం, రోడ్లు వేయడం, రోడ్లు ఉడవడం ఇదే బాధ్యత అని అందరూ అనుకుంటారు. కానీ ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఏంటంటే ప్రజలకు ఏ రకమైన ఎన్ని రకాల సేవలు ఉంటాయో ఆ రకంగా చేయాలనే ఆలోచనతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా 1 రూపాయికి అంత్యక్రియ బాగా, అంటే 1 రూపాయికి అంత్యక్రియలు అనేది బాగా చర్చ జరుగుతుంది బయట, దాని గురించి చెప్పండి. ఇది చాలా సింపుల్ ఏంటంటే
చనిపోయినాక చాలా సందర్భాలలో కొడుకులు బిడ్డలు పేపర్ పట్టుకొని లెక్కలు రాసుకున్న సందర్భాలు ఉన్నాయి. మనుషులకు చలించే సన్నివేశాలు కూడా మనం చూస్తాం. నాకు ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్లు, వాళ్ళు ఏం చేశారంటే నాకు మొన్న నేను ఈ ఒక్క రూపాయి పథకం అయితేనే వాళ్ళు స్వయంగా నా దగ్గరికి వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ పోతారు సార్ డాక్టర్స్, వాళ్ళు ఒక అంత్యక్రియలకు పోతే పైసలు లేకపోతే వాళ్ళ చుట్టాలు కేవలం కాలు పెడితే పైసలు అవుతాయి అనే ఉద్దేశంతో ఇసుకలు పొందబెట్టిన గోపాలపల్లిలో అని తెలుసుకొని నా వార్త చూసినాక స్వయంగా వాళ్ళు వచ్చిన మేము కల్లారా చూసినాం సార్, మేము ఇద్దరం డాక్టర్స్ను, మీరు తీసుకున్న పథకం మాకు ఆ రోజు ఎందుకు లేకపోయా అనే ఆలోచన వచ్చింది సార్, మీకు అభినందిస్తున్నాం, దాని కంట్రిబ్యూషన్స్ కూడా మేము ఇస్తామని. భారతదేశంలో ఎక్కడ లేదు. నేను ఆలోచన వచ్చింది కేవలం దీంతోపాటు పేదలు, పేదలకు సమాజంలో చావు కూడా పెళ్లి లాంటిది అంటారు. చావుకి ఎంత ఖర్చు అవుతుందో రాబోయే రోజులు పెళ్లి కూడా ఎంత ఖర్చు, పెళ్లికి ఎంత ఖర్చు, చావుకి అంత ఖర్చు అవుతుంది. కాబట్టి చావు ఖర్చు భరించడం అంటే రాబోయే రోజులు కష్టమవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. పేదోడు ఎట్లయితే పెళ్లికు ఘనంగా చేయాలనుకుంటారు, పేదోడు చేయలేకపోతారు, అట్లానే చావును కూడా ఘనంగా చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి డబ్బులు ఉండే ఒక్కొక్క దగ్గర ఎవరింట్లో కూడా అంత్యక్రియల కోసం అని పెట్టుకునే సందర్భాలు చాలా తక్కువ. అర్రిబరి అయిపోతారు, వస్తువులు అమ్ముకుంటారు, పక్కన కంట్రిబ్యూషన్ చేస్తారు, అడుక్కొని నచ్చుకుంటారు, అప్పు చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాలలో నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, చాలా అంత్యక్రియలు అటెండ్ అవుతుంటాము, అయినప్పుడల్లా ఎక్కడో కొత్త సన్నివేశం కనబడుతుంది. ఆ సన్నివేశాన్ని చూసే వరకు మనసు చలించి ఎందుకు ఈ మున్సిపాలిటీ చేయకూడదు అంత్యక్రియలు, ఇట్లా ఏం తప్పు ఉంది అని నేను మా కన్నం సత్యనారాయణ గారు అని మున్సిపల్ కమిషనర్ గారు, అలాగనే మా భద్రయ్య ఎస్సీ గారు, ప్లస్ నాయంబడి కార్పొరేటర్లు ఎవరో కార్పొరేటర్లు ఒక చర్చ స్టార్ట్ చేసుకుంటారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే మంచి పేరు వస్తుంది, ప్లస్ ఇది మనం చేయవలసిన పని, ఎందుకంటే మెయింటైన్ ఆఫ్ అన్ని గ్రేవ్యార్డ్స్, శ్మశాన వాటికలను మున్సిపాలిటీ బాధ్యతనే, ఇది మన బాధ్యతను మనం విస్మరిస్తున్నాం. కాబట్టి అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా మనమే చేద్దాం. పేదోళ్ళ అంత్యక్రియలు అంతే, వాళ్ళు కనుక వద్దనుకుంటే లేదు మున్సిపాలిటీ అధికారులు మేము చేసుకుంటామంటే, ఈరోజు కూడా మేము పోయి అంత్యక్రియలు చేస్తామని పొద్దున పోతే మా ఆఫీసర్లు లేదు సార్, వీఆర్ కంఫర్టబుల్, మాది మేము చేసుకుంటాం అన్నారు. కాబట్టి ఈరోజు లాంచింగ్ రోజు కూడా సరే మంచిదని నేను కమిషనర్ గారు మేము అందరం వాపసు చేసినాం, వాళ్ళే చేసుకుంటాం. ఎవరికైతే మరీ మేము బలవంతం చేసే అవసరం లేదు, మీరు చేసుకుంటారు ఓకే ఈ ప్రొసీజర్. ప్లస్ మా ఇంకొక ఏంటంటే తప్పనిసరిగా డెత్ ఎంట్రీ కూడా అదేసారి చేయాలి, ఎందుకంటే చాలా కష్టమైతే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి కానీ ఈజీ అవుతుంది అనేది మా ఆలోచనతో ఈ కార్యక్రమం. ఏదేమైనా కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లను మేము వాడలలో ఓట్ల కోసం తిరిగినా, ఇంకో వృద్ధులు లేచి శానిటేషన్ చూస్తూ తిరిగినప్పుడు వంద వంద రూపాయలు పెన్షన్ వచ్చిన అమౌంట్ దాచిపెట్టుకున్న సందర్భాలను కూడా మాకు కలత చెందింది, మనసు చలించిపోయింది. ఎందుకమ్మా 100 రూపాయలు దాచుకుంటున్నావు అంటే, నేను చచ్చిపోతే ఈ 900 మందులు కొంటున్నా, 100 రూపాయలు మాత్రం నేను నా అంత్యక్రియల కోసం దాచుకుంటున్నా అనే వరకు మనసు చలించిపోయింది. ఆ తల్లి గంత గొప్పగా ఆలోచిస్తుంది, ఇప్పుడే పిల్లలకు బాధపడద్దని ఆ కేసీఆర్ గారు ఇచ్చే 900 మందులు తీసుకొని 100 రూపాయలు అంత్యక్రియలు పెట్టుకుంటుందంటే, అవన్నీ సన్నివేశాలు చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా గొప్ప విషయాలు ఒకకింత ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎందుకు 1 రూపాయికి లేదు, ఆ 1 రూపాయి కూడా నేను ఎవరన్నా లీగాలిటీ ప్రకారం ఫ్రీగా ఏది చేయొద్దు కదా అనే ఆలోచన ఉంటుంది, అబ్జెక్షన్ ఉంటుంది కావచ్చు అనే ఉద్దేశంతో నాకు 1 రూపాయి అంత్యక్రియలను పెట్టినాం. కానీ నేను కూడా ఇంత గొప్ప ప్రచారం వస్తుందని ఊహించక కేవలం కరీంనగర్ ప్రజలకు మాత్రం నేను ఇది చేయాలనే మనస్ఫూర్తిగా ఆలోచించి చేసిన దానికి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నాకు ప్రచారం దొరికిపోయింది. ఎక్కడికి పోయినా కానీ నేను హైదరాబాద్లో ఏ హోటల్ పోనివ్వండి, ఏ ఫంక్షన్ పోనివ్వండి, ఎక్కడ పోనివ్వండి, నన్ను పిలిచి మరీ సెకండ్ ఇప్పుడు 1 రూపాయి అంత్యక్రియలు అని 1 రూపాయి అంత్యక్రియలు ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన అంతా కూడా పేదరికాన్ని చూసినాం కాబట్టి. ఓకే, ఇప్పుడు కరీంనగర్లో మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని ఇది రాష్ట్రం అంతా దేశం అంతా చేస్తారు కావచ్చు. సో ఇదే కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయి, ఏమేమి చేశారు మేజర్గా, అసలు ఏం చేయలేదా? స్మార్ట్ సిటీ మొత్తం 5 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పీరియడ్లో చివరి 20 అలోన్ చేసినప్పుడు కరీంనగర్ పేరు ఇచ్చింది.
కానీ వాటి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాటిలో మనం లేవు, సెకండ్లో మనం లేవు. లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దాంట్లో మన స్మార్ట్ సిటీ వచ్చింది, మన పీరియడ్ 1.5 ఇయర్ ఉంది. మనం వాళ్ళని అందుకోవాలనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా వెళ్ళుకుంటాం. స్మార్ట్ సిటీ ఎప్పుడైతే అలౌన్స్ అయిందో దానికి విధి విధానాలు అన్నీ ఏర్పాటు చేసుకొని టెండర్లు పిలిచేదాకా తీసుకొచ్చుకొని టెండర్లు పిలవలేదు. ఈరోజు మీరు కనుక చూస్తే మల్టీపర్పస్ గ్రౌండ్ అతి త్వరలోనే అంటే కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. రెండు కూడా పార్కులు నిర్మాణం చేస్తుంది. ఇప్పుడున్న కమాన్ జంక్షన్లో ఒక ఫౌంటైన్ పెడుతున్నాం, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. నిన్నగాక మొన్న అంబేద్కర్ స్టేడియంలో ఇనాగ్రేషన్ అయింది, లాంచ్ చేసేసాం. ఆల్రెడీ హౌసింగ్ బోర్డు కాలనీలో 35 కోట్లతోటి టెండర్ వచ్చింది, ఎలో ఇచ్చేసినాం, వర్కౌట్ కూడా ఇచ్చేసినాం. కంట్రాక్టర్ రేపు మాపో దాన్ని మొదలు పెట్టాలి, ఇంకా పెట్టలేదు. అలాగనే స్మార్ట్ సిటీలో భాగంగా టవర్ సర్కిల్, టవర్ సర్కిల్ను బ్రహ్మాండంగా చేయాలనేది రేపు మాపో ఆ పనులు స్టార్ట్ అవుతాయి. అలాగనే గంజే స్కూల్లో ఒక మోడల్ స్కూల్స్గా తీసుకున్నాం, రెండు హిస్టారికల్ స్కూల్స్ ఉన్నాయి రెండు కరీంనగర్లో. ఒకటి నేను చదివిన స్కూల్, ఒకటి మిగతా వాళ్ళు చదివి అంటే మల్టీపర్పస్ స్కూల్లో చదివిన దాంట్లో పివి నర్సింగ్ పెద్ద పెద్దలు చదివిండ్రు. మా దాంట్లో ఎం సత్యనారాయణలో కేసీఎం కరు అటువంటి వాళ్ళు పెద్ద పెద్దలు, మాజీ మేయర్ డి శంకర్ కూడా మా గంజే స్కూల్లో చదివినారు. గంజే స్కూల్లో అది హిస్టారికల్ 100 సంవత్సరాలని కట్టింది, పురాతన కట్టడాలన్నీ కూడా కూలగొట్టకుండా వాటిని కాపాడుకుంటూ వాటికి కూడా టెండర్ అయిపోయింది, వాళ్ళకి కూడా వర్క్ అనేది అతి త్వరలోనే స్టార్ట్ అయింది. స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ అవ్వడం అనేది మ్యాక్సిమం స్పీడ్ పెంచినాం, 100% ఇంకొక 2 మంత్స్ లోపల కరీంనగర్ నగరంలో ఉన్న అన్ని ఏరియాస్లలో రోడ్స్లన్నీ కూడా స్మార్ట్ రోడ్గా మారబోతున్నాయి. ఇంకా ప్యాన్ సిటీలో కూడా కొత్తగా 24/7 24 గంటలు నీళ్ళు ఇచ్చే ప్రక్రియను కూడా మీకు 3-4 రోజులనే 3-4 డేస్లోనే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీలో భాగంగా 24/7 అతి త్వరలో లాంచ్ చేయబోతాం, అంటే పనులు స్టార్ట్ చేస్తాం అనుకుంటాం. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలను నగరపాలక సంస్థ పట్టించుకోవట్లేదు, ఏం నిధులు ఇవ్వట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి, దానిపై మీ కామెంట్ ఏంటి? నగరపాలక సంస్థలో 8 గ్రామాలు విలీనం, అది సుప్రీంకోర్టు దాకా పోయింది. ఎన్నికలలో ప్రక్రియలో ఎలక్షన్స్ కోడైనాక అవి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినాకనే మా నగరపాలక సంస్థ విలీనమైంది, కాబట్టి మాకు సమయమే లేదు. అయినా కానీ ఇప్పుడు ఎన్నెన్ని గ్రామాలు అయితే కలిసినో వాటన్నిటికీ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలతో అతి త్వరలో పనులు స్టార్ట్ చేస్తున్నాం. అందరికి కూడా ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ సప్లై, లైటింగ్ వ్యవస్థ మీద కాన్సంట్రేట్ చేస్తాం. రాబోయే రోజుల్లో దాని మీద రోడ్డు సీసీ రోడ్లు వేస్తాం. కానీ ఏదేమైనా మా ఆలోచన అంతా కూడా ఒకటే, రోడ్డు వేయాలంటే రోడ్డు కంటే ముందు డ్రైనేజ్ ఉందా లేదా చూడాలి, రోడ్డు కంటే ముందు పైప్ లైన్ ఉందా లేదా చూడాలి, రోడ్డు కంటే ముందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా లేదా చూడాలి. నీళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ మోరీలు ఉంటేనే సీసీ రోడ్లు ఎత్తున్నారు. కానీ ఎక్కడో అక్కడ మేము చాలా సందర్భాలు చూస్తుంటాం, బలవంతంగా సీసీ రోడ్ వేసేస్తారు, మళ్ళీ తవ్వేందుకు కష్టమవుతుంది. కాబట్టి ఈ కండిషన్లలో ఉంది కాబట్టి ఫస్ట్ మేము కట్టవలసింది డ్రైన్, వాటర్ సప్లై, ఇవి నిర్మాణం జరిగిన కానీ రోడ్ వేస్తాం. ఇప్పుడు కరీంనగర్ టౌన్లో అంటే మన నగరంలో ఒక కొంతమంది వ్యక్తులు 1-2 ఫ్లోర్లకు ఇల్లు పర్మిషన్ తీసుకొని 3-4 ఫ్లోర్లు కడుతున్నారు, మాకు మా కార్పొరేటర్ అండదండలున్నాయన్నారు, దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు మీ కార్పొరేటర్ల కన్నా భయపడుతున్నారా? ఇప్పుడు డీవియేషన్కు ఇప్పుడు తీసుకున్న పర్మిషన్కు కొద్దిగా డీవియేషన్ కడితే దాంట్లో రెగ్యులేషన్ స్కీమ్ కొద్దిగా దరఖాస్తులు పెట్టుకొని ఉంటారు. ప్లస్ జనరల్గా అపార్ట్మెంట్లలో ఇప్పుడున్న అంత సిస్టమ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ను పర్మిషన్ అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కార్పొరేటర్ దగ్గరికి వచ్చేది లేదు, కార్పొరేటర్తో మాట్లాడలేదు, డైరెక్ట్గా మీరు మీ ఇంట్లోకి వెళ్ళి ఆన్లైన్ చేసుకోవచ్చు, మీరు ఇంట్లోకి వెళ్ళి పైసలు కట్టుకోవచ్చు, మీ ఇంటికే పర్మిషన్ వచ్చేస్తుంది. ఈ ఆన్లైన్ వ్యవస్థలో ఇప్పుడు మాత్రం నాకు ఎక్కడ అట్లా వినబడ్డ కానీ కనబడ్డ సందర్భాలు లేదు. అటువంటిది సందర్భాలు కనుక వస్తే వాళ్ళు డీవియేషన్ కనుక చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక హక్కు కల్పించింది, 10% జుర్మాన్ వేసుకుంటూ రెగ్యులర్ చేయాలని అటువంటి ఉన్నాయి, కాబట్టి దాన్ని బట్టి ఫాలో అవుతుంది తప్ప కానీ ఎక్కువ శాతం మాత్రం అంత ఆన్లైన్ సిస్టమే అయిపోయింది. మీకు ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో అంటే మీరు మేయర్ అయిన నుంచి ఇప్పటి వరకు మీకు సంతృప్తినిచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? మొదటగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫస్ట్ నన్ను మేయర్ చేయడమే మొదటగా నేను ఆనందానికి చాలా గొప్పగా ఆనందపడ్డాను. రెండో విషయం, నేను గత పాలకవర్గాలు పనిచేసామని ఎప్పుడైతే ఎలక్షన్ సీజన్ అప్పటికెళ్ళి గెలుచుకుంటాను, కానీ ముఖ్యంగా నేను చూసింది
ప్రజలకు దగ్గరగా మమేకం కావాలనే ఆలోచనతో ప్రయత్నం చేసిన ఈ నా పీరియడ్ అంతా కూడా కొత్త కొత్త స్కీములు రావాలని ఈ 15 రోజుల్లో కూడా ఇంకా కొన్ని స్కీములు తీసుకుంటాం. ఏదేమైనా కేసీఆర్ గారి ఆలోచన ఎప్పటికి కూడా ఏముంటుందో ఆయన ఆలోచనకు అనుగుణంగా నడుచుకొని ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతోటి ఆ సేవ కూడా మనసుకు అతుక్కునే విధంగా ఉండాలి. సేవలు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ ఆ కార్యక్రమం ప్రజలకు లాభమయ్యే విధంగా కార్యక్రమాలు తీసుకునేవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చినాయి. ముఖ్యంగా స్మార్ట్ సిటీ వచ్చిన రోజు, స్మార్ట్ సిటీ వచ్చిన రోజు స్వయంగా వెంకయ్య నాయుడు గారు ఫోన్ చేసింది. ఇక నా ఆనందానికి అంతులేదు. నేను ఇమ్మీడియట్లీ మా వినోద్ కుమార్ ఎంపీ గారికి రెండు చేతులు నమస్కరించి చెప్పిన, చాలా బ్రహ్మాండంగా పనిచేసింది కాబట్టి మీ దయతోటి ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ అయిందని ఆ రోజు స్వయంగా వారే ఫోన్ చేసినారు చెప్పారు. కాబట్టి కొన్ని కొన్ని లక్షణాలు అలాగనే కొన్ని కొన్ని క్లాసులు తీసుకోమని నన్ను పిలిచేయడం జరిగింది. హైదరాబాద్ కానీ మిగతా స్పీచెస్ కోసం బయట రాష్ట్రాలు కోరినప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను, నాకు పిలిచుడింది, నేను మొదటిసారి మేయర్ అయినా కాబట్టి. అయినా కానీ అటువంటి మీటింగ్ కూడా చాలా అటెండ్ అయినా ఆనందాన్ని ఇచ్చినవన్నీ. ఇప్పుడు మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత బయట చర్చ జరిగేది ఏంటంటే ఈసారి రవీంద్ర సింగ్ పోటీ పెడతారు చేస్తారు అని చెప్పారు. వేరే ఇంకో చంద్రశేఖర్ గౌడ్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ నుంచి ఓటమి పాలనయ్యారు, ఎందుకు మీకు అవకాశం ఇవ్వలేదంటారు? అంతకుముందు కూడా ఆర్ సత్యనారాయణ పోటీ చేసినప్పుడు కూడా మీరు ప్రయత్నించినట్టు నాకు గుర్తు. ఎందుకు ఎమ్మెల్సీగా మీకు ఆ పార్టీ అవకాశం ఇవ్వలేదు ఆ పోటీ చేయడానికి? మొదటగా నన్ను మేయర్గానే చూడాలనుకున్నది పార్టీ, కాబట్టి నాకు అవకాశం ఇవ్వలేదు. ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏమిటంటే తెలిసి ఉద్యోగస్తులకే ఇవ్వాలి అనే ఆలోచన సార్ దగ్గర ఉండే కావచ్చు. కాబట్టి అప్పుడు స్వామిగౌడ్ గారు ఉద్యోగస్తులు, అప్పుడు సత్యనారాయణ గారు జర్నలిస్టే, కాబట్టి రాజకీయాలకు సంబంధం లేని వాళ్లకు ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి వారు ఉండే. సత్యనారాయణ గారు పత్రికా విలేకరి, మన ఆయన రాజీనామా చేసినాకనే లచ్చనకి ఇచ్చారు, అంతకుముందు ఇయ్యలేదు, మళ్ళీ ఆయన చెయ్యాలని ఇచ్చింది. దాని తర్వాత స్వయంగా స్వామిగౌడ్ గారు ఉద్యోగ సంఘాలకి వెళ్ళారు. ఇప్పుడున్న చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా బయటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు బీఫామ్ ఇవ్వకుండా మన తెలంగాణ రాష్ట్రం బలపరుస్తున్న వ్యక్తి అని ఆయన చెప్పుకోవడం జరిగింది. చాలా మట్టుకు అందరినీ కలిసిండు, కానీ సార్ ఆలోచనలో ఎవరిని కూడా ఈ ఎన్నికల్లో పోటీ పెట్టద్దు బీఫామ్ ద్వారా అని అనుకున్నందుకు టీచర్స్ దాంట్లో కూడా ఇవ్వలేదు, మా గ్రాడ్యుయేట్స్ దాంట్లో కూడా ఇవ్వలేదు. కాబట్టి అంతేగాని నాకు డెఫినెట్గా బ్రహ్మాండంగా సారు తప్పనిసరిగా వారి గుండెలో ఉండటం అని నాకు సార్ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించింది, తర్వాత మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరు ఊహించనంత విజయం వచ్చింది. అంటే 10 కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీలు అంటే 15 టీఆర్ఎస్ గెలిచింది. కానీ ఈ రెండింటి మధ్యలో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో అంటే వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీ కోసం ప్రయత్నం చేసినట్టు అద్భుతంగా పనిచేశారని చెప్తున్నప్పటికి కూడా కరీంనగర్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? మీరు మూడు అంటే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఒక జిల్లాకు ఒక జిల్లా అనుకున్న సీట్లే. ఫస్ట్కి వెళ్ళి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఒకటే గెలుస్తారు అనుకున్నారు, కానీ కారణాలే ఏమున్నా కానీ గెలుపు మాత్రం అని గెలిచింది, దాంట్లో అనుమానం లేదు. కానీ వినోద్ అన్న ఓడిపోవడం మాత్రం మా అందరి బాధ కల్పించింది, ఎందుకంటే స్మార్ట్ సిటీ ఎదిగాక ఎలాంటి నాన్ కాంట్రవర్సీమైన ఎవరితోటి ఇబ్బంది పెట్టరు, రాజకీయాలు ఏం చేయరు, కేసీఆర్ గారు చెప్పిన పని చేస్తారు సార్, గౌరవంగా అందరినీ గౌరవిస్తారు, ఇది ఎందుకు అయిందనేది మేము కూడా కొద్దిగా షాక్లకు గురైంది. మిగతా సంఘాల గురించి నాకు తెలియదని కరీంనగర్లో మాత్రం వినోద్ కుమార్ గారు గెలవడం ఓడిపోవడం అంటే మేము ఒక వారం రోజు జీర్ణించుకోలేకపోయినాం, ఇది నిజంగా అయిపోయిందా అంటే నిజంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు. కానీ ఎందుకు అయిందనేది మాత్రం ఇంకా విశ్లేషణతోనే జరుగుతుంది. తర్వాత స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారికి మేయర్ రవీందర్ సింగ్ గారికి మనస్పర్ధలు వచ్చిన చర్చ నడుస్తుంది, ఎంతవరకు నిజం? అంటే నిజం చెప్పండి. ఆయన ఎమ్మెల్యే, నేను మేయర్, మేయర్ మేయర్ పనిచేసుకుంటూ పోవాలి, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పనిచేసుకుంటారు. మా ఇద్దరికి మనస్పర్ధలు అన్నట్టుంటే ఇక్కడ ఆయన పని ఆయన చేసుకోకపోతే నా పని చేసుకోకపోతే, కానీ ఇక్కడ మా ఇద్దరికి కూడా మనస్పర్ధలు లేవు, కేవలం ఉన్నదంతా అభివృద్ధి పథకం. అభివృద్ధిలో ఆయన నాకంటే ఎక్కువ ఊరుకాలనుకుంటాడు, నేను ఆయన కంటే ఎక్కువ ఊరుకుంటాను, గద్దె తప్ప కానీ మాకు వేరే మనస్పర్ధలు ఎక్కడ లేవు. కానీ అభివృద్ధిలో మాత్రం బ్రహ్మాండంగా పోటీ పెట్టాము, దాంట్లో అనుమానం లేదు. ఆ పోటీని చూసే వరకే అందరు మనస్పర్ధలు అనుకుంటారు, అట్లేం లేదు. మా అందరికీ ఏకైక ఒకే ఒక నాయకుడు
ఒకయొక్క మా కేసీఆర్ గారు తప్ప ఇంకో నాయకత్వాన్ని మేము సపోర్ట్ చేసేది లేదు, కేసీఆర్ నాయకత్వం మీదనే పనిచేస్తాం. చివరి ప్రశ్న, ఇప్పుడు జూలైలో మేయర్ పదవి కాలం ముగిసిపోతుంది, ఎన్నికలు గతంలో పరోక్ష పద్ధతిలో జరిగాయి, అంటే కార్పొరేటర్లు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు మేయర్ని ఎన్నుకున్నారు, మీరు డైరెక్ట్ మేయర్కి ఎన్నికలు జరపాలంటే ప్రజల చేతనే ఎన్నికలు జరపాలంటూ ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చినట్టు నాకు కొంచెం సమాచారం అందింది, ఇది ఎంతవరకు నిజం, ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్ అంటే ఏమన్నా అంటే డబ్బు ప్రభావితం చేస్తుంది, ఇండైరెక్ట్ ఎలక్షన్ అయితే, డైరెక్ట్ ఎలక్షన్ అయితే ప్రజలతో ఎన్నుకోబడతారని ఆ ఉద్దేశంతో ఇచ్చారా, అసలు ఇచ్చారా ఇవ్వలేదా, ఇది నిజమెంత? నేను ఇచ్చుడు కాదు, డైరెక్ట్ ఎలక్షన్స్ కావాలని జనరల్ వాడింతిలో తీర్మానం పెట్టిన కార్పొరేషన్ రెజ్యులేషన్ చేసి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. ఎందుకు పెట్టినా అంటే వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న 100% కార్పొరేషన్లలో డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుంది. లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ పరిపాలించుకోవాలనే ఆలోచనతో వాస్తవంగా అక్కడ 4 తక్కువ పడితే ఆళ్ళని తీసుకొచ్చుడు, ఇక్కడ 4 తక్కువ పడితే ఆళ్ళని తీసుకొచ్చుకునే వ్యవస్థను చూస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే కార్పొరేషన్స్కు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టుకునని కౌన్సిల్ తీర్మానం చేసి పంపించిన. దాంట్లో నేను ఉత్తర్వు రాయడం కాదు, తీర్మానాలనే పంపించినాం. ఏది మన జనరల్ వాడి తీర్మానాన్ని ఒక రిక్వెస్ట్ చేసినాం. చట్టాలు మార్పు జరుగుతున్నాయని కాబట్టి చట్టాలు మార్పు చేస్తుండ్రు, అంటే మున్సిపాలిటీ యాక్ట్ మారుస్తుండ్రు, హైదరాబాద్ యాక్ట్ మారుస్తుండ్రు, కార్పొరేషన్ యాక్ట్లు మారుస్తుందంటే ఈ యాక్ట్లో ఇది పొందపరిచే అవకాశాన్ని చూడండి అని పెట్టినాం అంతే. కానీ ఇంకా యాక్ట్ ఇంకా కాలేదు, ఉత్తర్వు రాసిన కాదు, తీర్మానాన్ని పంపించాను. ఓకే, మీ తీర్మానం అమలు కావాలి, డైరెక్ట్ ఎన్నికలు అయితే ప్రజల చేత ఎన్నుకోబడితే అది చాలా సంతృప్తినిస్తుంది, అంటే ఇలాంటి డబ్బు ప్రభావం ఉండదు కనుక మీరు ఆశిస్తున్నది నెరవేరుతో డబ్బు ప్రభావంతో పాటు ఈ వేరే ఇన్వాల్వ్మెంట్ కూడా బాగుంటుంది. అది ఇప్పుడు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కార్పొరేషన్లో సమస్య వచ్చిందంటే మొదటగా కార్పొరేటర్లకు అధికారులకే తెలియదు, తెలిసినాకనే అది దానికి ఏ రకంగా తీర్చుకోవాలని ఒక లోకల్ బాడీగా మనం తీర్మానం చేసుకుని దాన్ని పరిష్కరించుకుంటాం. ఒక ఆ పరిపాలన అనే ఉద్దేశంతో చెప్పినాం. ఎక్కువ ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండద్దు అనేది డైరెక్ట్ ఎలక్షన్లో సూచన. అది కేవలం కార్పొరేటర్లు అందరూ డిస్కషన్ చేసి 50 మంది ఈ రెజల్యూషన్ పాస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ, మాకు సమయం ఇచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ.